చక్కని అందమైన జీవితం గడపాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజీవ్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అని బాబా హై స్కూల్ మరియు విఎల్ఆర్ ప్రైమరీ స్కూల్ యొక్క ట్రెజరర్ అయినటువంటి వెంగల్ నరేంద్ర అన్నారు. మా మిత్రుడు రాజీవ్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఫస్ట్ అదే విధంగా బాబా స్కూల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అతను. ఆయన చాలా సేవలు చేస్తుంటాడు, ఎడ్యుకేషన్ గురించి అయినా సామాజిక పరంగా అయినా చాలామందికి సేవలు అందిస్తుంటాడు. కాబట్టి అతనికి జన్మదిన శుభాకాంక్షలు చాలా మంచిగా జరపాలని భావిస్తున్నాను. సరే, ఇప్పుడు బాబా స్కూల్ అభివృద్ధిలో పట్ల రాజీవ్ గాంధీ యోగదానం ఉందా? చాలా ఉంది, ఎందుకంటే అతను మన ఆర్టీ కానీ మన సంస్థల దగ్గర నుంచి ఫండ్ తీసుకురావడానికైనా పిల్లలకు దేనికి ఎడ్యుకేషన్కు తోడ్పడడానికి సాయం చాలా చేస్తుంటారు. వచ్చే 2022 ఎన్నికలలో పట్ల మహానగరపాలక ఎన్నికలలో పట్ల ఆయన ప్రస్తావన ఆయన ప్రవేశంగా ఉండాలని కాబట్టి ఎలక్షన్లో నిలవడం కాబట్టి కోరిక ఉంది. కాబట్టి మీరు దీన్ని ఎలా చూస్తూ మీరు చూస్తున్నారు? ఎందుకంటే సామాజికంగా చాలామందికి సేవలు చేస్తాడు కాబట్టి అతను ముందుకు రావాలి. అలాంటి వారు వస్తే మన సామాజికంగా కూడా చాలా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా తెలియని విషయాలు ఆయనకు తెలుసు, ఆయన దానికి ఎలా పోవాలనేది డైరెక్షన్ చెప్తారు. మన భావి పీడికి కూడా మంచి ఆలోచనలతో ఎలా ముందుకు వెళ్ళాలనేది చెప్తుంటా అంటారు. ఎప్పటికీ అన్ని సంస్థల వారికి సేవలు చేస్తుంటా అంటారు. మన సామాజికంగా చాలా చాలా సేవలు చేస్తుంటారు. ప్రజలు అంటారు ఎందుకంటే ఆయనకు బాగా అనుభవం ఉంది, ఎందుకంటే భివండి మున్సిపల్ కార్పొరేషన్ లోపల జరిగే అన్ని విధాన లోపల ఆయనకు చాలా పరిచయం ఉంది కాబట్టి అంటున్నారు. కాబట్టి మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఆయనకి ఇట్లా గెలిచిందనుకో మన తెలుగు వాళ్ళకు వికాసానికి ఇట్లా ఆయన ముందు అడిగేస్తారంట? చాలా చేస్తారు, ఎందుకంటే ఇంతకుముందు అతను మన బిఎన్ఎంసీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్నప్పుడు అలాగే నాగరిక బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా చాలామందికి సేవలు చేశాడు. ఎలా పోవాలనేది చాలా మనకు డైరెక్షన్లు ఇచ్చారు. చిన్న నుంచి వెళ్ళి పెద్దల వరకు అందరూ చెప్తుంటా అంటారు. కాబట్టి అలాంటి మనిషి ఉంటేనే మనం కూడా కొంచెం ముందుకెళ్ళగలుగుతాం. మళ్ళీ ఒక శుభాకాంక్షలు. నేను మా మిత్రుడు రాజీవ్ గాంధీ గారికి చాలా చాలా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను.